Sri Ramalaya cinema opening appudu car bomb incident okati jarigindi sir. Enti sir aa incident enti dani nepadhyam enti? అది యాక్చువల్గా ల్యాండ్ మైన్ పేల్చారు. పరిటాల రవికి మధ్యలో చెరువు సూర్యనారాయణకి మధ్యలో గొడవలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. పరిటాల రవి టార్గెట్గా అప్పటికి మధ్యలో చెరువు సూరి జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి తన అనుచర వర్గంతో ఆ బ్లాస్టింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు. శ్రీరాములయ్య అంటే పరిటాల శ్రీరాములు అని పరిటాల రవి గారి ఫాదర్ జీవిత చరిత్రను సినిమాగా తీశాడు. ఆ సినిమాగా తీస్తూ దాని ప్రారంభోత్సవం ఆ రోజు నానక్రామగూడలో రామారాయుడు స్టూడియోలో పెట్టుకున్నారు. ఆ ప్రారంభోత్సవం నుంచి బయటకు వస్తుండగా ఈ ల్యాండ్ మైన్ పేల్చి పరిటాల రవిని చంపేయాలనేది ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో భాగంగా ల్యాండ్ మైన్ ఏర్పాటు చేశారు. దానిలో చాలామంది కొత్త కుర్రవాళ్ళు కూడా పాల్గొన్నారు. కొత్తగా ఇంజనీరింగ్ కంప్లీట్ అయినటువంటి ఒక కుర్రాడు కూడా ఉండేవాడు. అతను తన ఉత్సాహం కొద్దీ డిజైన్ చేశాడు. అది తనకున్న టెక్నికల్ విజ్ఞానాన్ని ప్రదర్శించడానికి ఒక అవకాశం దొరికింది అనుకున్నాడు. అది ఇట్లా వీళ్ళందరూ కలిసి ఒక ల్యాండ్ మైన్ డిజైన్ చేసి బ్లాస్ట్ చేశారు. అయితే విచిత్రంగా పరిటాల రవి వస్తున్నటువంటి వాహనాన్ని దాటుకుని ఈటీవీ వెహికల్, మీడియా రిపోర్టర్లు అలాగే కెమెరామెన్లు వీళ్ళందరూ ఉన్నటువంటి వెహికల్ వీళ్ళని క్రాస్ చేసి ముందుకెళ్ళింది. ముందుకు వెళ్ళటంతో అది బ్లాస్ట్ అయింది. 97లో జరిగింది ఇన్సిడెంట్. బ్లాస్ట్ అయిన దానిలో దాదాపు 28 మంది చనిపోయారు. అందులో దొరికిన వాళ్ళ మీద కేసులు పెట్టారు. జైల్లో ఉన్నటువంటి సూరి కూడా బ్రెయిన్ బిహైండ్ అని చెప్పేసి కుట్రలో భాగస్వామి అని చెప్పి ఆయన మీద కూడా కేసు పెట్టారు. అంటే అరెస్ట్ అయిన వాళ్ళు కొంతమంది అరెస్ట్ చేసి జైలుకి పంపించారు ఆ కేసులో. కానీ విచిత్రంగా వీళ్ళందరూ కూడా 10 సంవత్సరాల శిక్ష కంప్లీట్ అయ్యేసరికి బయటకు వచ్చేసారు. అంటే విత్ రెమేషన్. రెమేషన్ అంటే ఈ సెలవు దినాలు ఇవన్నీ పోను. 7 సంవత్సరాలు చేశారు వాళ్ళు గట్టిగా. ఈ 7 ఇయర్స్ది 10 ఇయర్స్ అవుతుంది. ఈ సండేస్ అలాగే గవర్నమెంట్ ఇచ్చేటువంటి సెలవు దినాలు, పబ్లిక్ హాలిడేస్ ఇవన్నీ కలిపి దీంతోపాటు కొన్ని మార్కులు ఇస్తారు గవర్నమెంట్. సత్ప్రవర్తన కూడా కాదండి. అంటే ఈ అకేషన్ సందర్భంగా మేము ఒక 5 రోజులు కలుపుతున్నాం అంటారు వాళ్ళు. అలా కలిసినవి ఇవన్నీ కలిపి 7 సంవత్సరాలు చేసి వాళ్ళు 10 సంవత్సరాలు జీవోలో బయటకు వచ్చేసారు. లైఫర్స్ రిలీజ్కి ఉన్నటువంటి ఏకైక అవకాశం ప్రభుత్వాలు దయదాల్చి ఇచ్చే జీవోలు మాత్రమే. ప్రభుత్వాలు జీవోలు ఇవ్వకపోతే లైఫర్స్ బయటకు రారు. వాళ్ళు లోపలే ఉంటారు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ. ప్రభుత్వం ఇచ్చేటువంటి జీవోల్లో కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నటువంటి వారు మాత్రమే బయటకు వస్తారు. ఈ మార్గదర్శకాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకపోవటం వలన ఈ 28 మందిని చంపేసిన 28 మంది మీడియా వాళ్ళని చంపేసిన వాళ్ళందరూ కూడా 7 ఇయర్స్ చేసి బయటకు వచ్చేసారు. ఏ ప్రజాసంఘము కూడా ఇంతమందిని చంపేశారు వీళ్ళని రిలీజ్ చేయొద్దు అని కానీ, లేకపోతే వీళ్ళకి కఠినమైన శిక్ష వేయాలని కానీ, కోర్టు దగ్గర ప్రదర్శనలు చేయటం కానీ అలాంటిది ఏమీ చేయలేదు. చాలా క్యాజువల్గా తీసుకుంది ప్రపంచం కూడా దాన్ని, ఆ సంఘటన. అరే 28 మందిని చంపేశారే అని ఎవరు స్పందించి ముందుకెళ్లే ప్రయత్నం చేయలే. అలాగే రోడ్డు మీద ప్లకార్డ్స్ పట్టుకుని కూడా ఎవరూ ప్రదర్శనలు చేయలేదు. 28 మందిని చంపేశారు వీళ్ళని ఉరి తీయాలి లేకపోతే ఎన్కౌంటర్లో చంపేయాలి అని ఎవరూ ప్రదర్శనలు చేయలేదు. అలా సైలెంట్గా వాళ్ళకి శిక్షలు లైఫ్లు పడ్డాయి. వాళ్ళకి ఉరిశిక్షలు లాంటివి కూడా ఏమీ పడలేదు. హ్యాపీగా లైఫ్ వేశారు. ఆ లైఫ్ కూడా చాలా కన్వీనియంట్గా వాళ్ళు 7 ఇయర్స్ చేసి వచ్చేసారు బయటికి. లైఫ్ టైం అంటే 10 ఇయర్స్ అయినా సార్? లైఫ్ ఈజ్ లైఫ్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. జీవిత ఖైదు పడితే వాడు జీవితాంతం జైల్లోనే ఉండాలి, జైల్లోనే చనిపోవాలి. చనిపోయిన తర్వాత ఆ బాడీ బయటకు రావాలి కానీ వాడు రాకూడదు. ఇది వాస్తవంగా లైఫ్ అంటే, జీవిత శిక్ష అంటే. అయితే చాలామంది 14 సంవత్సరాలు అనుకుంటారు, 10 సంవత్సరాలు అనుకుంటారు. అది తప్పు. ఎందుకంటే ఈ 14 సంవత్సరాలు 10 సంవత్సరాలు అనేది ఎలా పుట్టిందంటే, గవర్నమెంట్ అప్పుడప్పుడు జీవోలు ఇస్తుంది ఏదో ఒక అకేషన్ సందర్భంగా. సత్ప్రవర్తన ఉండి ఈ మార్గదర్శకాలకు లోబడి ఉన్నటువంటి 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన వారిని రెమిషన్తో కలిపి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఖైదీలను విడుదల చేయండి అని గాంధీ జయించుకో, లేకపోతే అంబేద్కర్ జయించుకో, లేకపోతే రిపబ్లిక్ డేకో
ఒక జీవో ఇస్తుంది. ఆ జీవో ప్రకారం వాళ్ళు ఇచ్చిన డేట్ల ప్రకారం రిలీజ్ చేస్తారు. కట్ ఆఫ్ డేట్ ఏది ఇచ్చారో దాని ప్రకారం రిలీజులు ఉంటాయి. అయితే ఒకప్పుడు అసలు ఉండేవి కాదు. గాంధీ గారి సత్య జయంతి ఆ సమయం నుంచి మొదలైంది ఈ పద్ధతి. అలా రిలీజ్ అయిన వాళ్ళే గాడ్సే తమ్ముడు గోపాల్ గాడ్సే వాళ్ళు కూడా అలాగే రిలీజ్ అయ్యారు ప్రభుత్వ జీవోలోనే. వాళ్ళు కూడా దాదాపు 17-18 ఏళ్ళు జైల్లో ఉండి బయటకు వచ్చారు. ఆ తర్వాత 14 సంవత్సరాలు అనేది స్థిరపరిచారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి చెన్నారెడ్డి గారి టైంలో 7 ఇయర్స్ విత్ రెమిషన్ చేసినా వదిలేశాడు ఆయన. అప్పుడు లైఫ్ అనేది 4-5 సంవత్సరాలు ఉంటే జైల్లో సరిపోతుంది అనుకునేవాళ్ళు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత దాన్ని 10 ఇయర్స్ చేశాడు. ఆ 10 ఇయర్సే ఇప్పుడు కొనసాగుతుంది. 10 సంవత్సరాలు విత్ రెమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఉండాలి. మార్గదర్శకాల్లో వాళ్ళు వరకట్న వేధింపుల కింద శిక్షలు పడినటువంటి వాళ్ళకంటే కోడళ్లను చంపేసిన కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి అత్తగారులు మామగారులు విడుదలకు అనర్హులు అని పెడితే రారు వాళ్ళు బయటికి. వాళ్ళు లోపలే ఉంటారు. అలా రోసయ్య గారి టైంలో వచ్చిన జీవోలో అది ఉంది ఆ కండిషన్. అలా ఒక జీవోలో ఆర్మ్స్ యాక్ట్ కింద అరెస్ట్ అయిన వాళ్ళు రిలీజ్కి అనర్హులు అని ఇస్తారు. ఆ సెక్షన్ ఉన్న వాళ్ళందరూ ఆగిపోతారు. ఒకసారి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు, ఇది జనరల్గా ప్రతి జీవోలోనూ ఉండే కండిషన్, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి కేసుల్లో శిక్షలు పడ్డ వాళ్ళు విడుదలకు అనర్హులు అని చెప్పి ప్రతి జీవోలోనూ ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వం అంటే సిబిఐయో మరొకటో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసినటువంటి కేసులు వాళ్ళని మాత్రం వదిలిపెట్టరు, వాళ్ళు లోపలే ఉంటారు. ఇలా 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి జైల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ జైళ్లలోనూ ఉన్నారు, తెలంగాణ జైళ్లలోనూ ఉన్నారు. చర్లపల్లి జైల్లో 27 సంవత్సరాలుగా జైలు చేస్తున్నటువంటి ప్రిజనర్స్ ఉన్నారు. మాగుంట సుబ్రహ్మరెడ్డి కేసులో జీవిత శిక్ష పడినటువంటి గణేష్ ఇప్పటికీ ఉన్నాడు లోపల. 27 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 28 విత్ రమేషన్ 30 దాటిపోయాడు ఆయన. అలాగే 93లో శిక్షలు పడి ఈ రోజుకి జైల్లో ఉన్నటువంటి చలపతి విజయవర్ధన్ రావులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ జైళ్లలో. 30 ఏళ్ళు వాళ్ళది కూడా, 30 ఏళ్ళు దాటి వాళ్ళది విత్ రమేషన్ 35 ఇయర్స్ అయింది. వాళ్ళది వాళ్ళ పరిస్థితి ఏంటంటే రిలీజ్ అయితే వాళ్ళని చంపేస్తారేమో అనే అనుమానం చొప్పున మేము రిలీజ్ చేయట్లేదు అని ప్రభుత్వం చెప్తోంది. కానీ బయటకు వచ్చినా ఎవరు వాళ్ళ మొహాలు చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు ఈ పరిటాల రవి నానక్రామ్ కూడా కేసు, దీనికి దానికి ఒక పోలిక ఉంది. చిలకలూరుపేటలో 93లో జరిగినటువంటి ఒక బస్సు దహనం కేసులో వాళ్ళకి శిక్షలు పడ్డాయి. వాళ్ళు చాలా దిక్కుమాలిన పరిస్థితుల్లో, అంటే వాళ్ళకి కావాల్సిందే అతి కొద్దిపాటి డబ్బులు కావాలి వాళ్ళకి జీవనానికి. వాళ్ళ ఉన్న జీవితాన్ని ఇంకొంచెం బెటర్మెంట్ చేసుకోవడానికి ఒక అతనికి కావాలి, ఇంకొక అతనికి ఏమో ఒక కష్టం నుంచి బయటపడటానికి ఒక 2,000 రూపాయలు కావాలి. ఈ తక్కువ డబ్బుల కోసం వాళ్ళు ఎక్కడా డబ్బులు పుట్టక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒక బస్సుని ఆపి నక్సలైట్ల పేరుతో లూటీ చేసి, అంటే లోపలికి ఎంటర్ అయ్యి వాళ్ళని దించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పంపించేసి ఆ డబ్బులు తీసుకుని పారిపోదాం అనుకున్న ప్లాన్ చేశారు వాళ్ళిద్దరే, చలపతి విజయవర్ధన్ రావు. వాళ్ళిద్దరూ గుంటూరు పక్కన ఒక దళితవాడలో ఉంటారు. అక్కడి నుంచి చిలకలూరుపేట వచ్చి అక్కడ బస్సుని ఆ ఊరి శివార్లలో బస్సును తగలబెట్టారు. దాంట్లో వీళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారు, దిగిపోమని చెప్పారు, డబ్బులు ఇవ్వమని అడిగారు, నిద్రపోతున్నారు. ఎర్లీ మార్నింగ్ అవర్స్లో జరిగింది ఇది, 4 ఆ ప్రాంతాల్లో జరిగింది ఇన్సిడెంట్. దాంతో కొంతమంది నిద్రపోయే వాళ్ళు వెనకాల ఉండిపోయారు. వీళ్ళు పెట్రోల్ పోసి అంటించారు బస్సుని. 24 మంది సజీవ దహనం అందులో. ఆ కేసులో ఈ రోజుకి వాళ్ళు 30 ఏళ్ళ నుంచి జైల్లోనే ఉన్నారు. వాళ్ళకి వాళ్ళకి ముందు ఉరిశిక్ష పడింది. ఉరిశిక్ష నుంచి దళిత సంఘాలన్నీ గొడవ చేస్తే కేఆర్ నారాయణన్ గారు లైఫ్ కింద కన్వర్ట్ చేశాడు ఉరిశిక్షను. మనకి లైఫర్స్ రిలీజ్ కోసం ప్రభుత్వాలు ఇచ్చే జీవోల్లో ప్రతి జీవోలోనూ ఉండే కామన్ కండిషను డెత్ పెనాల్టీ నుంచి లైఫ్ కన్వర్ట్ అయిన వాళ్ళు రిలీజ్కి అనర్హులు అని ఉంటుంది. ఓకే, సో వాళ్ళు రిలీజ్ అవ్వరు. సో ఆ కండిషన్ ప్రతి జీవోలోనూ ఉంటుంది కాబట్టి వాళ్ళు బయటకు రావట్లేదు. ఇప్పటికి మొన్నొచ్చిన జీవోలో కూడా వాళ్ళు లేరు. ఆజాదీ అమృత మహోత్సవ సందర్భంగా ఇచ్చిన జీవోలో కూడా వాళ్ళు లేరు. వాళ్ళు లేరు,
కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఈ మాగుంట సుబ్రహ్మరెడ్డి కేసులో అరెస్ట్ అయినటువంటి గణేష్ కూడా బయటకు రాడు. ఈ రెండు కేసులు దాదాపు ఒకటి రెండు సంవత్సరాలు తేడాలో జరిగినవి. 93లో అది జరిగింది, 95లో ఇది జరిగింది. ఇలా జైళ్లలో మగ్గిపోతున్న వాళ్ళు మగ్గిపోతూ ఉండగా వాళ్ళకంటే నలుగురిని ఎక్కువే చంపారు. రెండోది వాళ్ళది ఇంటెన్షనల్గా చేసిన క్రైమ్ కాదు, వాళ్ళు అన్ఇంటెన్షనల్గా వాళ్ళ ఇంటెన్షన్ జనాలను దింపి డబ్బులు తీసుకుని పారిపోదామని. ఆ డబ్బులు కూడా తీసుకోలేకపోయారు వాళ్ళు. వాళ్ళు ఫైనల్గా తీసుకెళ్ళింది కండక్టర్ దగ్గర ఉన్నటువంటి క్యాష్ బ్యాక్ మాత్రమే. కండక్టర్లు కూడా పెద్ద నోట్లన్నీ జేబులో పెట్టుకుంటారు, చిల్లర మాత్రమే దాంట్లో ఉంచుతారు. 700 రూపాయలు అంతా వెళ్ళింది వాళ్ళకి. దొరికారు, దొరికిన తర్వాత ఇంతకాలం జైల్లో ఉన్నారు వాళ్ళు. కానీ ఈ పరిటాల రవి టార్గెట్గా జరిగినటువంటి నానక్రామ్ కూడా కేసులో మాత్రం వాళ్ళు హ్యాపీగా 7 సంవత్సరాలు చేసి బయటకు వచ్చేసారు. అంటే ఈ దేశంలో నేరం చేసిన వాడికి అంటే న్యాయస్థానానికి కూడా జంజ్యం ఉంది అని చెప్పి కేజీ సత్యమూర్తి గారు రాశాడు ఒక చోట. అట్లా అగ్రకులాలకు ఒక న్యాయము, దళితులకు ఒక న్యాయము చెప్పే పద్ధతి భారతదేశంలో అమలవుతోంది అనటానికి నానక్రామ్ కూడా కేసులో అంటే పరిటాల రవిని టార్గెట్గా చేసిన కేసులో ఈనాడు గ్రూప్ వాళ్ళు చనిపోయి 28 మంది చనిపోతే వాళ్ళని 7 సంవత్సరాల్లో బయటకు వదిలేయటం, వాళ్ళందరూ రెడ్డి కమ్యూనిటీకి చెందిన వాళ్ళే దాదాపుగా. వాళ్ళు వచ్చేసారు దళితులైనటువంటి చలపతి విద్యావర్ధన్ రావులు మాత్రం లోపల ఉన్నారు స్టిల్ ఈ రోజుకి. వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలియదు. వాళ్ళ కోసం ప్రయత్నం చేసేవాడు కూడా ఎవడు లేడు. కానీ వాళ్ళ గురించి చాలా సీరియస్గా ట్రయల్స్ జరిగినాయి. వాళ్ళకి శిక్షలు పడే దగ్గర కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేనటువంటి జీవిత శిక్ష అంటే జీవోల్లో ఉన్నటువంటి నిబంధనలు ఏవి అప్లై కాకుండా ఉండేలాగా వాళ్ళు లైఫ్ వేయించుకున్నారు. న్యాయస్థానాలను కూడా వాళ్ళకు తోచిన మేరకు మేనేజ్ చేసి ఇది ఈ ఏరియాలో ఈ నానక్రామ్ గూడాలో జరిగినటువంటి ఇన్సిడెంట్కి ఒక ప్రాధాన్యత ఉంది భారత న్యాయ చరిత్రలో. దాదాపు 28 మంది జర్నలిస్టులు కన్నుమూశారు ఆ కేసులో. అంటే జర్నలిస్టులు కాదు, టోటల్గా మీడియా పీపుల్, వాళ్ళు కెమెరామెన్ కావచ్చు లేకపోతే లైవ్ ఇచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, లేదు ఆ టైంలో ఆ బ్యాన్ ఎక్కి బయటకు వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది బ్లాస్ట్ అయ్యారు. పరిటాల రవి గారు సేఫ్గానే ఉన్నాడు. నిజానికి పరిటాల రవి గారి వెళ్తున్నటువంటి కారు కనుక బ్లాస్ట్ చేస్తుంటే మోహన్ బాబు కూడా చనిపోయేవాడు. ఆయన ఈయన పక్క పక్కనే ఉన్నారు ఆయన కారులోనే. ఆయనే ఈయన తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపడం కోసం బయలుదేరారు. కృష్ణారావు గారని ఆయన బావగారు కూడా అందులోనే ఉన్నాడు. వాళ్ళందరూ చనిపోయి ఉండేవాళ్ళు, వాళ్ళ బదులు వీళ్ళు చనిపోయారు. రైట్ సార్, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్ సార్. మీరు జైల్స్ గురించి ఆ శిక్షల అమలు గురించి ఇంత క్లియర్గా చెప్తున్నారు, మీరేమన్నా జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా సార్? నేను రాజమండ్రి జైల్లో ఒక 4 సంవత్సరాలు ఉన్నాను. ఏ సందర్భంలో వెళ్ళారు సార్? 90 నుంచి 94 ఏప్రిల్ వరకు ఉన్నాను. ఏ సందర్భంలో వెళ్ళారు సార్? అంటే నేను అప్పుడు పీపుల్స్ వార్ పార్టీలో పనిచేసేవాడిని. పీపుల్స్ వార్లో పనిచేస్తున్న టైంలో అరెస్ట్ అయ్యాను అనుకోకుండా విజయవాడలో. అరెస్ట్ అయిన తర్వాత నా మీద దాదాపు 8 కేసులు పెట్టి లోపలికి పంపించేశారు. 8 కేసులు జడ్జిమెంట్ అయిన తర్వాత బయటకు వచ్చేసాను నేను. అంటే ఏ కేసులోనూ నేను కన్విక్ట్ కాదు. అంటే ప్రతి కేసు నా మీద కొట్టేసింది కోర్టు. చివరిలో 2 కేసులు పెండింగ్ ఉండగా జడ్జి గారు లోపలికి పిలిచి ఛాంబర్లోకి పిలిచి మరీ చెప్పాడు, బాబు నేను దాదాపు 6 జడ్జిమెంట్లు ఇచ్చాను, దేనిలోనూ ప్రూవ్ కాలేదు అని కొంత పాజిటివ్గా మాట్లాడాడు ఆయన సింపథటిక్గా. దాన్ని ఆసరా చేసుకుని మేము మర్నాడు బెయిల్ మూవ్ చేసాం. మా అడ్వకేట్తో చెప్తే ఆయన బెయిల్ మూవ్ చేశాడు, ఆయన ఇచ్చాడు. అట్లా బెయిల్ మీద వచ్చిన తర్వాత ఒక 2 ఇయర్స్ నడిచిన ఆ కేసులు అవి కూడా కొట్టేశారు తర్వాత. అయితే ఈ కేసులు కొట్టేసిన తర్వాత డిటి నాయక్ గారు విజయవాడ సిపిగా ఉన్నాడు అప్పుడు. ఆయనకి నన్ను అలా వదిలేయటం నచ్చలేదు పాపం. నచ్చక పొలిటికల్ సస్పెక్ట్ అని చెప్పేసి ఒక షీట్ ఓపెన్ చేశాడు నా మీద. పొలిటికల్ సస్పెక్ట్ అంటే రాజకీయంగా ప్రమాదకరమైన వ్యక్తి అనేది ఆయన ఉద్దేశం. అలా ఒక షీట్ ఓపెన్ చేయటం వలన ఈ రోజుకి నా మీద నిఘా ఉంది, గవర్నమెంట్ది నిఘా ఉంటుంది. ప్రతి 3 నెలలకి ఒకసారి నేను ఏం చేస్తున్నాను అనేది వాకప్ చేసుకుంటారు, అంతే ఇబ్బంది పెట్టరు. రైట్ సార్.